ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో ప్రజలంతా ఈ నెల 29న తొలి ఏకాదశి పండుగను సంతోషంగా జరుపుకోవాలని శ్రీ కోదండ రామాలయం పెద్దయ్య గారు మధుసూదనాచార్యులు ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 29న తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కోదండ రామాలయం అయ్యగారు సిటీ న్యూస్తో మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగ విశిష్టతను తెలిపారు. తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని, తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షలు ఉండి మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలని సూచించారు. తొలి ఏకాదశి రోజున దగ్గరలోని దేవాలయాలను దర్శించుకోవడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలంతా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. గోదావరిఖని ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అనగా 29 తారీఖు 6/2023 సంవత్సరం గురువారం ఏకాదశి పండుగ ప్రారంభమైంది. మనకు మనమందరం కూడా ఈరోజు విష్ణుమూర్తి యొక్క చేన ఏకాదశి అంటారు. చాతుర్మాస్యాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తారు. అంటే 4 నెలలు దీక్షగా ఉంటారు. స్వామివారు పవలింపు చేయగానే అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు అందరు కూడా ఉపవాసం ఉండి అదే ఎల్లుండి అంటే రేపు 30వ తారీఖు నాడు శుక్రవారం నాడు భోజనాధికారులు చేసుకుని పండుగ చేసుకుంటారు. కాబట్టి ఈరోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క మూర్తిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరు కూడా ఆ రామచంద్రుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతూ. బేకరీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో 8 బ్రాంచ్లను సక్సెస్ గా రన్ చేస్తూ 9వ బ్రాంచ్ను గోదావరిఖని పట్టణంలో ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. కేక్స్ అండ్ బేక్స్ నవీన్ గోదావరిఖని. మా వద్ద పూర్తి హైజీనిక్ తో నోరూరించే కేక్స్ మరియు బేకరీ ఐటమ్స్, ఫంక్షన్ల కొరకు ప్రత్యేకంగా కస్టమైజ్డ్ కేక్స్, చైనీస్ అండ్ కాంటినెంటల్ ఐటమ్స్, మెక్సికన్ రైస్, స్టార్టప్స్, పిజ్జా, బర్గర్, సిజ్లర్స్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, హైజీనిక్ కిచెన్ లో మీకు నచ్చిన ఐటమ్స్ హెల్తీగా ఫ్రెష్ గా సర్వ్ చేయబడును. కేక్స్ అండ్ బేక్స్, శివాజీనగర్, గోదావరిఖని.